हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल। मैं सिरी वाल इंटे सो सिरी वाल इंटे तरह लक्ष्मी वाल इंटे दीपुनि पलकरिंचोद्दाम बयलुदेरा। सो सिरी वाल इंट्लो ऑलरेडी चूसर कदा चेट्लैते बले मेंटेन चेस्तुंदी। सो इक्कडि नुंचि मीरु चूडोच्चु अन्नमाट बाल्कनीलो मोत्तं कूडा चेट्लनि एप्पुडु कूडा ग्रीनरी तग्गकुंडा चेट्लु वाडिपोकुंडा बागा मेंटेन चेस्तुंदी तनु सिरी। एग्जाम्स अन्नमाट इप्पुडु अब्बायिकि ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నాడు బాబా, ఏర్పి బాబా। చూశారు కదా పిల్లలు ఫోన్ కి ఎంత అడిక్ట్ అయిపోతున్నారో। సో తను సిరివల్ బాబు, సో ఫోన్ ఇస్తే చాలు ఫుల్ గా నిమగ్నం అయిపోతున్నాడు అన్నమాట। పూజ ఎప్పుడు వెళ్ళినా తను నేర్పిస్తూ ఉంటుంది। సిరి కొంచెం హెల్త్ ప్రాబ్లం అయితే చూడడానికి వెళ్ళాం। సో ఎలాగూ సిరివల్ ఇంటికి వెళ్ళాం కదా, దీపు వాళ్ళు కూడా అక్కడి నుంచి దగ్గరే, అందువల్ల దీపుని కలవడానికి వెళ్ళాం। సో ఈ వీడియోలో వాళ్ళ ఇంట్లో దీపు వాళ్ళ అమ్మ ఏ విధంగా లక్ష్మి ఏ విధంగా పూజ చేస్తుంది చూపిస్తాను। లాస్ట్ లో దీపు చెప్పిన మాటలు అయితే నిజంగా హృదయాన్ని కదిలించాయి నన్నైతే। ఇలా కూడా పాపం ఉంటుందా అని అనిపించింది అన్నమాట। ఎన్ని రోజులకు వస్తాయి? ఏం గింజలేసావు? ఓ, మెంతు కూర ఇదే? కింద టిష్యూ పేపర్ వేసావా? టిష్యూ పేపర్ ఎంత ఎంత ఎత్తుంది అవుతాయి? ఇంతే మైక్రో ఫ్రిడ్జ్ మనం అంతే ఇంకా కట్ చేసుకుని తినేయాలి, అంటే ఫ్రైస్ లేసుకోవచ్చు, ఏమైనా కావాలంటే ఒకటి తెంపుకో పాపా, అది మరువ। ఇది లక్ష్మి వాళ్ళ మినీ గార్డెన్ అన్నమాట। సో లక్ష్మి ఇవి బాగా కొడుతుంది మాస్క్లని రకరకాలుగా। సో లాస్ట్ టైం కూడా పూజ కోసం ఒక 5-6 కుట్టిచ్చింది అన్నమాట రకరకాలుగా। సో ఇక ఈ వీడియో మనకు బ్రాస్ క్లీనింగ్ చాలా ఈజీగా మనకు ఇతర సామాన్లు క్లీన్ చేసే వీడియో రైతు బిడ్డ నిర్మారెడ్డిలో పెట్టాను, ఎలా అనేది మీరు ఆ వీడియో చూడని వాళ్ళు దాన్ని చూడండి। సో నాకు ఇవి చూసిన తర్వాత అనిపించింది ఇత్తడి వస్తువులు ఈజీగా మనం మెయింటైన్ చేయొచ్చు అని చెప్పి। సో నార్మల్గా మనం క్లీన్ చేసుకోవడానికి భయపడి చాలా మంది ఇత్తడి వస్తువులు వాడడం, కానీ ఈ మెథడ్ చూస్తే మాత్రం ఈజీగా మనం కొనేస్తాం అన్నమాట। తర్వాత పూజ దీపు హ్యాపీగా చాలాసేపు మాట్లాడుకున్నారు, సో దీపు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు। ఇక పూజలోకి ఈ సామాన్లన్నీ క్లీన్ చేసేసిన తర్వాత పూజ స్టార్ట్ చేయడానికి ముందు నుంచి ఏమేం చేసిందో చూద్దాం। సో బొట్లు అన్నమాట, ఈ బొట్లు అమ్ముతారంట దేవుడికి, వెనకాల కొంచెం గమ్మేసి మనం అంటించేసుకోవచ్చు ఈ విధంగా। సో మన నావాలు కానీ చిన్న తిలకం లాగా కానీ అన్ని దొరుకుతాయంట। సో ఇవి పెట్టినప్పుడు ఏంటంటే ఆ ఫోటో ఒక మీద స్టోన్ బొట్లు పెట్టినప్పుడు కొంచెం కలగా అనిపిస్తుంది। తర్వాత మనం వాష్ చేసిన వస్తువులన్నీ కూడా వాటి వాటి ప్లేసెస్ లో పెడుతూ ఉంది లక్ష్మి। సో అన్ని పెట్టేసి బొట్లు పెట్టేసిన తర్వాత చూసారు కదా ఎలా ఉందో లక్ష్మికి, తర్వాత రాముడికి, తర్వాత ఆంజనేయులకి, ముగ్గురికే ఉన్నాయన్నమాట బొట్లు। తర్వాత వాటి వాటి ప్లేసెస్ లో అన్ని పెట్టేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే చిన్న ఫ్లవర్ లాగా ఉంది కదా, అది వెండిది, కిందేమో గోల్డ్ కోటింగ్ అంట। దానిపైన ఏ పండుగ రోజు ఏ దేవుడు శ్రేష్టమో ఆ దేవుణ్ణి దానికి సంబంధించిన ఏమంటారు దానికి సంబంధించిన విగ్రహాన్ని దాని బయట పెట్టి పూజ చేస్తుందంట లక్ష్మి। ఈరోజు శివరాత్రి కాబట్టి ఈరోజైతే శివలింగాన్ని పెట్టింది అన్నమాట। శివలింగాన్ని పెట్టిన తర్వాత ఫస్ట్ ఈ విధంగా పసుపు కుంకుమ పెట్టుకుంటాం కదా మనము, కానీ లక్ష్మి అయితే శ్రీగంధం అంట, శ్రీగంధమేనా ఇది, అశ్వగంధం, సారీ అశ్వగంధం అని పౌడర్ దొరుకుతుంది, అదైతే మనం ఏదైనా బొట్లు పెట్టాలన్నప్పుడు బాగా నిలుస్తుంది అనమాట, దేని మీదైనా ఫొటోస్ మీద కానీ ఇలా విగ్రహాల మీద కానీ। సో అశ్వగంధాన్ని కొద్దిగా వాటర్లో కలిపి పెడుతుంది, ఇదైతే బాగా నిలుస్తుంది అని చెప్తుంది। తర్వాత బొట్టు పెట్టినా కూడా ఒక మనకు మళ్ళీ దాన్ని తుడిచేంత వరకు గట్టిగా ఉంటుంది, పసుపు అయితే ఒక్కొక్కసారి ఏంటంటే అతకుండా రాలిపోతూ ఉంటుంది అని చెప్పి చెప్పింది। సో ఎవరైనా కావాలంటే కూడా అశ్వగంధం పొడితో కూడా పెట్టుకోవచ్చు, స్మెల్ కూడా కొంచెం బాగా వస్తుంది అన్నమాట బొట్టు పెడుతూ ఉంటే కూడా ఆ గంధం స్మెల్లు।
తర్వాత ఇవి రాగి ఆకు దీపాలు సో వీటికి కూడా చుట్టూ ఇలా పూసి అక్కడక్కడ బొట్లు పెడుతూ ఉంది నాకు ఇందాక లాస్ట్ వీడియోలో మన రైతు బిడ్డ నిర్మలరెడ్డి ఛానల్లో లోడ్ చేశాం కదా ఇవి క్లీన్ చేసేటప్పుడు నాకైతే ఇవి భలే పిచ్చి పిచ్చిగా నచ్చేసాయి నెక్స్ట్ టైం ఎలా అయినా సరే వీటిని కొనాలి ఆల్రెడీ మనకు అమెజాన్లో కూడా ఉన్నాయి కాకపోతే 800 రూపీస్ అంట కానీ ఆ అమ్మాయి కొనింది 400 రూపీస్ ఏనంట కొంచెం పెద్దవే బాగున్నాయి 400 500 చెప్పింది सो एंतना सर अभी कुे स्ट्रांग उन्ट दीपाल मन पेको डिफरेंट बनाई अद्ते अभी हारति भले नचेसाई हारति ऐंटी चाल बहुत चाल बरगढ़ తర్వాత ఇవన్నీ పసుపు కుంకుమ అన్ని పెట్టేసిన తర్వాత సారీ గంధం కుంకుమ అన్ని పెట్టేసిన తర్వాత పువ్వుల డెకరేషన్ చేస్తున్నానన్నమాట ప్రతి దానికి కూడా పువ్వులు పెట్టి సో లక్ష్మి ఏంటంటే భక్తి బాగా ఎక్కువ కాకపోతే ఎప్పుడు రోజు పూజ చేయదంట కానీ పూజ చేస్తే మాత్రం ఇక ఫుల్ గా డెడికేషన్ అంటే డెడికేషన్ అలా అయిపోతుందన్నమాట అన్ని మంత్రాలన్నీ చదువుకున్న తర్వాతే తనకి తృప్తిగా ఉంటుందంట తన మంత్రాలు కొన్ని విందాం ఈ రోజు శివరాత్రి కాబట్టి Yeah.
ఫ్రెండ్స్ అన్నమాట ఈరోజు లక్ష్మి ఇంట్లో పూజ చేసాం అన్నమాట శివరాత్రి అసలు ఏంటంటే బాబు దీపం చూడడానికి వచ్చా పూజ కూడా ముగ్గు చేసాం దీపం బాగా ముక్కున్నాడు అనమాట ఇంతే స్వామి నేను చేసేది ఆ బిట్టు నాదాలను ఇంకేం చేయగలను దీపం అడ్డా ఛానల్ చూడండి తను ఎలా మంత్రాలు చదివాడు ఎట్లా దేవుణ్ణి వేడుకున్నాడు దీపం అడ్డా ఛానల్ చూడండి అందులో నా ఛానల్లో పెట్టిన ఆ బిట్టు ఇంకొకటి ఏంటంటే కాపీరైట్ క్లెయిమ్ చేసేస్తాను ఇంతే ఇంతే చేయగలని స్వామి అంటున్నాడు అనమాట ఏమొక్కుంటా దేవుణ్ణి ఇప్పుడు ఇప్పుడు ఏమొక్కున్నా మా కూడా చెప్పు మేము కూడా వింటాం అలా మా తమ్ముడు బాగుంటాలా మా డాడీ బాగుంటాలా నేను ముక్కుంటా వాళ్ళ ముగ్గురు బాగుంటే నువ్వు బాగుంటావు వాళ్ళ ముగ్గురే కదా నా పిల్లర్స్ ఓ సో మూడు పిల్లర్స్ అనమాట నువ్వు నాలుగో పిల్లర్ వాళ్ళ ఊళ్ళో ఇద్దరికి బాధ లేకపోతే ఇంకో పిల్లలు ఉంటుంది మూడు పిల్లలు బాధ లేకపోతే ఇంకా నేను బాగుంటే బాగాలేనైతే లెక్క అందుకే నేను వీళ్ళ ముగ్గురిని పిల్లని చెప్తున్నాను మూడు పిల్లలు బాగుండాలని కోరుకున్నాడు అనమాట నువ్వు బాగుండాలని కోరుకోలేదా వాళ్ళు బాగుంటే నేను బాగున్నట్టే కదా లెక్క సరే వాళ్ళు బాగాలంటే నేను బాగాలేనట్టే నేను ఒకసారి ఏ దేవుడి దగ్గర పోయినా లక్ష్మి నేను మేమందరం హ్యాపీగా ఉండాలి అని కోరుకుంటాం అనమాట సో నేను ఒక ఒకళ్ళ దగ్గర చెప్పా సో నాకెందుకో మాకు ఇది ఈ ఆస్తులు వచ్చేయాలి ఈ డబ్బులు వచ్చేయాలని నాకు ఎప్పుడు అనిపించదు హ్యాపీగా ఉండాలని కోరుకుంటానంటే అంటే హ్యాపీగా ఉండాలంటే అన్ని ఉంటేనే కదా నువ్వు హ్యాపీగా ఉంటావు అంటే అదే డబ్బులు ఆస్తులు ఉంటేనే హ్యాపీగా ఉంటామా కొంతమంది కొన్ని కోట్లు ఉంటాయి కానీ ఎప్పుడు మనశ్శాంతిగా ఉండరు కొంతమందికి తల్లిదండ్రులు ఉండరు వాళ్ళు మనశ్శాంతిగా ఉండరు కోట్లు ఆస్తి ఉంటుంది కొంతమంది కనీసం పలకరించే వాళ్ళు ఉండరు వాళ్ళకి ఆస్తులు ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ నోట్లో మాట చెప్పే చెప్పుకునే ఇది కూడా ఉండదు అట్లా ఎన్నో రకాలు ఉంటాయి సో అన్ని మనం ఫుల్ఫిల్ చేసుకోవాలంటే మనం హ్యాపీగా ఉండాలి స్వామి అనుకుంటే అదే చాలు అదే ముందు నేను ఇట్లా ఉండాలని కాదు ముందు చాలా ఎవరిని పడితే వాళ్ళని నమ్మేస్తామని నమ్మేస్తే ఏం చేశారు నమ్మేసిన వాళ్ళ నన్ను అడ్వాంటేజ్ గా తీసుకున్నారు అబ్బో ఏం అడ్వాంటేజ్ గా తీసుకున్నారు అంటే నేను మామూలుగా ఇందాక మీకు చెప్పినాను కదా ఒకసారి కుల్లో అయిపోయినా అంటే ఇంకా నన్ను వదిలించుకోవడం కష్టం అని మాట్లాడినా కూడా ఏదో నాకేదో ఏదో జబ్బున్నట్టు సగలని కూడా భయపడతాను నేనేమని చెప్తానేమో ఇప్పుడు నన్ను పట్టుకున్నారు ఇప్పుడు నేనేమని చేస్తున్నాను నీకెందుకు అలా ఫీలింగ్ ఏంది చెప్పు వాళ్ళు 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 అనుకునే వాళ్ళు వాళ్ళు ఇదంతా మా అమ్మ ట్రైనింగ్ అంటే నేను ముందట ఇట్లా ఉండేవాడిని కాదు ఏదో చిన్న మాట చాలు కొంచెం చేరిపోయేది ఇప్పుడు స్ట్రాంగ్ అయిపోయినా అనమాట అమ్మ వాళ్ళకి నేను గెట్ అయిపోయినా గెట్ అయిపోయినా స్ట్రాంగ్ అనమాట ఇప్పుడు ఇంకా ఫీల్ అవ్వరు ఏడవరు అందుకే అమ్మ నాకు ఫస్ట్ పిల్లలు అని చెప్పి నేను అమ్మ ఫస్ట్ పిల్లలు నా సెకండ్ పిల్లలు తమ్ముడు థర్డ్ అందుకే పిల్లలు వస్తులో పోటీ పెట్టుకున్నాను ఓకే ఆ మూడు పిల్లల స్ట్రాంగ్ ఉంటే నేను స్ట్రాంగ్ ఉండే లెక్క అంతే కరెక్ట్ వెనకాల పట్టుకోమా అందుకైనా పిల్లసాను నేను ఎందుకంటే ఎక్కువ ఉండేది వీళ్ళతోనే కదా నేను వస్తాను చెప్తున్నాం కదా లేదు కదా వీల్ చైర్ లేదంట వీల్ చైర్ లేదా అది వీల్ చైర్ ఉంది కానీ అది వీల్స్ ఉన్నాయి కదా వీల్స్ పట్టదు కదా మన లిఫ్ట్ లో కూడా
కాదు నాన్న పళ్ళు విరిచేది నాకు ఇరిగిపోయింది కదా లక్ష్మి. ఇది ఒకటి జస్ట్ ఒక ట్రే లాగుండి కింద వీల్స్ ఉంటాయి చూసావా, అలాంటి ఇయ్యచ్చు కదా ఇంట్లో తిరగడానికి కూడా. ఓ అట్లంటావా, పడిపోతాను. ఏమంటే ఇప్పుడు మీరు ఇట్లా ఉన్నారు అనుకో, పక్కన ఎవరైనా ఫోన్ చేస్తున్నారు అనుకో, ఇట్లా ఫ్లైట్ పడిపోతాను. ఇప్పుడు కూడా మాట్లాడేటప్పుడు వెనక్కి ఇట్లా. అవును, లాస్ట్ టైం ముందు మట్నాలు లాక్కున్నప్పుడు ఈ యాక్సిడెంట్ పళ్ళు నల్లగైపోయింది. ముందుకు పడి నేను ఎందుకు పడను, పడేది మూతే పడేది పడితే ముందుకి ముందుకు ఒక క్యాప్ వేసి పెట్టాలి నీకు. ముందుకు పడినప్పుడు ఏం డ్యామేజ్ అవ్వకుండా హెల్మెట్ వేసుకుంటే మనకు తల ఎత్త తగలదు. అటు మూటికి కూడా ఇట్లా ఎందుకు లక్ష్మి ఇన్ని వచ్చో 2 నిమిషాలు కూర్చోకుండా నేను బయలుదేరేస్తాను. అమ్మ మీకు వచ్చినప్పుడు అంతా ఏదైనా తింపి ఇక్కడ పంపిదు పాతం ఇంకేమో ఫార్మాలిటీ. అమ్మకు ఇప్పటి నుంచే కాదు మొదటి నుంచి కూడా అంత ఎవరైనా ఇంటికి వస్తే భోజనం అది ఒక్కటి ఉందా, అది అమ్మకి మంచి అలవాటు. ఫ్రెండ్స్ చూసారు కదా దీపు ఆవేదన. సో మరొక వీడియో కూడా ఉందన్నమాట, దీపు మనతో మాట్లాడిన మాటలు. తను ఛానల్ సరిగా కరెక్ట్గా లోడ్ చేయలేకపోతున్నాననేది ఆవేదన. ఇంకొక వీడియోలో చూద్దాం తను ఎలా ఫీల్ అవుతున్నాడనేది. సో నేను చెప్పొచ్చాను వీలైనంత వరకు నేనేమైనా హెల్ప్ చేయగలిగితే చేస్తానని చెప్పేసి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.